రాజమండ్రి ఆదికవి నన్నయ వర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై టీవీ ఫైవ్ చెప్పింది నిజమైందే. వర్సిటీ ఆటోమేషన్ టెండర్లలో అవకతవకలు వాస్తవమేనని ఏపీ ఉన్నత విద్యామండలి తేల్చిందే. విశ్వవిద్యాలయానికి 12 కోట్లు నష్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయం బయటపడడంతో 30 రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. వర్సిటీలో అవకతవకలు జరిగినట్టు నివేదికలో తేలడంతో ఏపీ ఉన్నత విద్యామండలి జీవో జారీ చేసింది. సెక్షన్ 13(8)(a) యూనివర్సిటీ యాక్ట్ 1991 యాక్ట్ ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై పాలనాపరమైన చర్యలు తీసుకుంటామని జీవోలో స్పష్టం చేసింది. వెంటనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆగిపోయిన ఆటోమేషన్ ప్రక్రియపై చర్చించాలని ఏపీఎస్సిహెచ్ఈ ఆదేశించింది. వీసీ ముర్రు ముత్యాలనాయుడు ఒత్తిడితోనే టెండర్లు కాల్ ఫర్ చేయించాలని అప్పటి రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఏపీ ఉన్నత విద్యామండలి దీనిపై విచారణ జరిపింది. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఆటోమేషన్ టెండర్లు పిలిచారని రిపోర్ట్ ఇచ్చింది. నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై టీవీ ఫైవ్ వరుస కథనాలు ప్రసారం చేసింది. రాజమండ్రి ఆదికవి నన్నయ వర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై టీవీ ఫైవ్ చెప్పింది నిజమైంది. వర్సిటీ ఆటోమేషన్ టెండర్లలో అవకతవకలు వాస్తవమేనని ఏపీ ఉన్నత విద్యామండలి తేల్చింది. విశ్వవిద్యాలయానికి 12 కోట్లు నష్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయం బయటపడడంతో 30 రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది.